శ్రీను, 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 పర్లేదు, నేను చేస్తా. నువ్వు గార్డెన్లో చేర్చేసి. కాఫీ అలా లాన్లో కూర్చొని మాట్లాడుకుందామా? అసలు కాఫీనా? ఎవరు పెడతారా ఇలా? అందుకేగా నేను పెట్టింది. నా కాఫీకి ఏమైంది? చాలా బాగుంది. అయినా నీళ్ళని టేస్ట్ లేని వాళ్ళకి ఏది ఇచ్చినా వేస్ట్. హలో నిధి, నేను వేరే వర్క్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఏమనుకోకు ప్లీజ్, ఓకేనా? ఎవరు ఫోన్లో? ఏమైంది? నిధి. నిధియా? మరి మాట్లాడాల్సింది, ఎందుకంత హడావిడిగా కట్ చేసావు? పర్లేదు, మాట్లాడు, నేను వెయిట్ చేస్తా. ఏంటి, నువ్వేనా? ఒక నిమిషం. హలో, చెప్పు, కాల్ చేసావు? ఇప్పుడే తిందామని కూర్చున్నాను. ఓకే బంగారం, నేను మళ్ళీ చేస్తాను, ఓకేనా? ఓకే. నాకు కూడా పెట్టు. ఎవర్రా ఫోన్లో? నిధి. నిధి అంటే? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఓ, ఫ్రెండ్తో ఇలా కూడా మాట్లాడతారా? అసలు ఏ రోజైనా నువ్వు నాతో ప్రేమగా మాట్లాడావా? ఎప్పుడైనా బంగారం అని పిలిచావా? ప్రేమించిందని బంగారం అని పిలవడం తెలియదు కానీ ఎవరినో బంగారం అని పిలుస్తావు. అసలు నీకు నా మీద ప్రేమే లేదు. నా ఫ్రెండ్ నా ఇష్టం, బంగారం కాకపోతే బుజ్జి అని పిలుచుకుంటా. నీకెందుకే ఊరికే అనుమానిస్తున్నావు? నీకు అసలు నా మీద నమ్మకమే లేదు. నాదేం అనుమానం కాదు, నాది ప్రేమ. ప్రేమ? నువ్వెక్కడ వదిలేసి వెళ్ళిపోతావు అని భయం. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావుగా? నిజంగా నిజంగా వెళ్ళు. దా తిను. బాగుందా? ఇంకోసారి ఎవరు నన్న బంగారం అని పిలిచావో తిను. సో సిల్లీ కదా. అవునవును. నా తరపు నుండి నా లైఫ్లో నీకు ఎప్పుడు ఏది ఇవ్వలేకపోయాను, బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉండేది. నా ఫస్ట్ శాలరీతో కొన్నాను, నువ్వు కలిసినప్పుడు ఇద్దామని. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
ఒక 5,000 కావాలి. నానివ్వగానే ఇచ్చేస్తాను. ప్లీజ్ ఇక్కడ ట్రై చేయవి. ఓకే మోనీ, ఒక 5,000 అరేంజ్ చేయగలవా? బాగున్నాను. ఏం లేదు, ఒక 5,000 అరేంజ్ చేయగలుగుతావేమోనని. హలో, కొంచెం మనీ అర్జెంట్ ఉంది, ఏమైనా అరేంజ్ చేస్తావా ఒక 5,000? హలో. హలో అమ్మా. హ్యాపీ బర్త్డే రా కన్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. నేను మళ్ళీ చేస్తాను. హలో చెప్పరా. మచ్చా హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. మరి పార్టీ ఎప్పుడు? రేపు రండ్రా, పార్టీ చేసుకుందాం. సరే వచ్చేస్తా. మన వాళ్ళందరికీ చెప్పు మర్చిపోవద్దని. పెట్టారు ఏంటి? తాగుతున్నావా? ఏదో లైట్గా, నీకు ఇష్టం కదా, అలవాటు చేసుకున్నా. చీర్స్. లేచావా బంగారం? తాగుతా? ఒక్క సిప్పే బాగుంటది నా కోసం. ఒకే ఒక్క సిప్ బాగుంటది. బాడీలో హార్మోన్స్ కి చలనం లేని నీలాంటి అమ్మాయిలంటే పరమాసహ్యం. ఆ చూపేంటే గుడ్లు పీకుతాని. ఇప్పుడు చెప్పు ఏమైంది. నా ఎదురుగాను ఉన్న నీలో ఏదో తెలియని లోటు కనిపిస్తుంది. భరించలేని బాధలో ఉన్నావా? మనస్ఫూర్తిగా చెప్పు. యాక్చువల్లీ నువ్వు దూరం అయ్యాక తనకి దగ్గరయ్యాను. రోజులు మారే కొద్దీ తనలో మార్పు వచ్చింది. తను దూరం అయిపోయింది, ఒంటరయ్యాను. తన తోడు కావాలనిపిస్తుంది. ఎలా విడిపోయారు? ఇన్నేళ్ళు కలిసే తిరిగాం, ఇప్పుడు ఏమైంది వదిలేసి వెళ్ళిపోతా అంటున్నాం? నాకు నీ యాటిట్యూడ్ నచ్చట్లేదు. కనీసం నీతో ఉండాలని కూడా నాకు అనిపించట్లేదు. మొన్నటిదాకా నీకు నచ్చింది చే, అది చే, ఇది చేయని నన్ను సపోర్ట్ చేసావు. ఇప్పుడు మీ పేరెంట్స్ ఒప్పుకోపోయేసరికి నా బిహేవియర్ మార్చుకోమని చెప్తున్నావు. ఇదిగో, ఇలా నా వల్ల కాదు. ఇలా రెండు మాటలు మాట్లాడటం నాకు అస్సలు నచ్చదు. నేను నిన్ను భరించలేను. అలా అని నా బిహేవియర్ మార్చుకోమంటే నా వల్ల కాదు. సో గుడ్ బాయ్. యా నాకు నువ్వు వద్దే, నీతో ఉంటే ప్రతి క్షణం నరకమే. నీ యాటిట్యూడ్ ఎవరు భరిస్తారే? అరే జస్ట్ అట్లీస్ట్ ప్రేమించినోడి బర్త్డే విషెస్ కూడా చెప్పావు. పైగా పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ అనుమానంతో చంపుతున్నావు. నా అనుమానం నిజమేగా? మీ చాట్ మొత్తం చదివాను. అవునే, తప్పే చేశాను. నాకు తనే కావాలి. నీకన్నా నాకు తన ప్రజెన్సే నచ్చుతుంది. నీకు నీ యాటిట్యూడ్కి ఒక దండం. గుడ్ బాయ్. నువ్వు తప్పు చేసినా నేను నీతో ఎందుకుంటున్నానో తెలుసా? నువ్వు మారుతావని, అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు. నా యాటిట్యూడ్ నచ్చలేదో చెప్పు, మార్చుకుంటాను. నీకు నచ్చేలా ఉంటాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను వదిలేయ్ ప్లీజ్. అమ్మా తల్లి, నేను నీతో వేగలేను. కావాలంటే ఒక మంచి ఫ్రెండ్గా ఉంటాను. ఒక
ఒక ఫ్రెండ్ లవర్ అవ్వగలడేమో గానీ ఒక లవర్ ఎప్పటికీ ఫ్రెండ్ అవ్వలేడు. వెళ్తానంటున్నావుగా, వెళ్ళు. నాకు తెలిసింది ఒకటే, ప్రేమించిన వాడి కోసం జీవితాంతం ఎదురు చుట్టాం. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నీ దగ్గరకు వచ్చిందే తన కోసం. నువ్వు వర్క్ చేసే ఆఫీస్లోనే తను వర్క్ చేస్తుంది. మీ స్టేటస్లో ఇద్దరి పిక్ చూశాను. తనతో మాట్లాడి ఎలాగే నొప్పిస్తారని. నిన్నొద్దనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి వెనకల పట్టడం అవసరమా? తను మారేదాకా వెయిట్ చేయి. నీ తప్పేం లేనప్పుడు తనే రియలైజ్ అయ్యి దగ్గరకు వస్తుంది. నాకంత ఓపిక లేదు. తప్పో ఒప్పో ఓ క్లారిటీ ఇస్తే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను. నాకు తను కావాలి, ప్లీజ్ హెల్ప్ చేయవా. సరే, నేను రేపు వెళ్ళి తనతో ఒకసారి మాట్లాడతాను. ఈరోజుకి నువ్వు ఇక్కడే ఉండిపో, ఒకేసారి తను కలిసి వెళ్దు. ఏ ఊర్రా నీది? సత్తుపల్లి సార్. ఎప్పుడు జాయిన్ అయ్యి ఇక్కడ? 3 ఇయర్స్ అవుతుంది సార్. అవునరా, మీ అమ్మగారి నెలకు శాలరీ ఎంతరా? క్షమించాలి సార్, యాక్చువల్గా ఆఫీసే మేడంది. తీసుకోండి. ఒక నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి. ఇన్ని రోజులు నేను చేసిన తప్పు ఒప్పు నాకు తెలీదు. నిన్న మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత తప్పు చేశాను. ఐఎమ్ సో సారీ. ఐ లవ్ యూ సో మచ్. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. హలో రే, నేనేదో అనుకుని చాలా టెంక్. కాలం గడిచే కొద్దీ రోజులు మారుతాయి, బాధలు బాధ్యతల్ని గుర్తు చేస్తాయి, ఆవేదన ఆలోచనలు కలిగిస్తుంది, కన్నీళ్ళు కఠినమైన నిర్ణయాలను తీసుకునేలా చేస్తాయి, చివరికి ఆమె వల్ల, ఈగో ప్రాబ్లం వల్ల ఇలా సిల్లీ సిల్లీ రీజన్స్కి బ్రేకప్స్ అవుతున్నాయి. లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ లేకపోతే మన పేరెంట్స్ కూడా కలిసి ఉండలేరు కదా. ఈ వీడియోకి కమెంట్ చేయండి, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పర్లేదు, కమెంట్ మాత్రం చేయండి. అండ్ జేజమాకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట చాలా మంది కొట్టలేదు, ప్లీజ్ గంట కూడా కొట్టండి. ఏంట్రా గవర్నమెంట్ అయ్యా, నువ్వు జాబ్ లేకుండా రోడ్ మీద పిచ్చోడ్లా తిరుగుతుంటే గవర్నమెంట్ వచ్చి నీకు ఫుడ్ పెడుతుందా? వాళ్ళు ఇచ్చే రేషన్లో కూడా క్వాలిటీ ఉండదు, ఆ ఫుడ్ తిని మాట్లాడుతున్నావు. బీటెక్ చదువుకొని 75% తెచ్చుకొని జాబుల కోసం కుక్కల్లా తిరుగుతుంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి మన గవర్నమెంట్కి ఎప్పటికో కానీ మెలకువ రాదు. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు మహా అయితే ఓ 10,000 పోస్టులు వదులుతారు. ఇంజనీరింగ్లోనే సంవత్సరానికి బీటెక్ కంప్లీట్ చేసి 2 లక్షల మంది బయటకు వస్తున్నారు. వీళ్ళు వదిలిన 10,000 పోస్టుల్లోనే ముందుగానే కాస్ట్ వైజ్గా డివైడ్ చేసినవి కొన్ని, పేరెంట్స్ చనిపోయిన పిల్లలకు కొన్ని, రికమెండేషన్ కోసం వచ్చే వాళ్ళకు కొన్ని,
డబ్బుంది కదా అని జాబ్కి లంచాలు ఇచ్చి కొనుక్కునే వాళ్ళకి ఇంకొన్ని. ఇలా డివైడ్ చేసుకుంటూ పోతే మిగిలిన కొన్ని పోస్టులకి 200,000 మంది నిరుద్యోగులు అప్లై చేసుకుంటున్నారు.